మనకోసం ఎస్టీలు గోళ్ళు పాత్రలు ఇంకా నలుగురు బంద్ అయిపోయి మొత్తం కొత్త కొరలు వచ్చి నలుగురు బంద్ అయిపోయింది అప్పుడు చాలా ఒక 20 ఏళ్ళ కింద ఇవ్వండి 15 ఏళ్ళ కింద మొత్తం నలేవండి బుర్రగా దవస్ చదువుకుందామరా ఇక గురు బంద్ చేద్దాం బిడ్డ చదువుకుందాము చదవాలి సరే మన గురించి మనం చేసుకుందాం కానీ చదవాలి అంటున్నా ఏం పేరు అన్న ఎవరు తెలుసా అన్న ఏం చదువుతున్నావు అన్న పేరు ఏం పేరు అన్న పేరు ఏం పేరు కాబోయే ఎమ్మెల్యే పెద్దమంచి అందరు గొర్రెలు వేరడు కానీ ఎప్పుడు వస్తారు అంటే గొర్రెలు కొనుక్కొస్తున్నా మరి ఎట్లా అవి పోతావా జీవల్ పోతావా అప్పటికి అప్పటి లెక్క చెప్తాను కమిషన్ రాణి రాకపోని కాంగ్రెస్ కి వేసిన నేను అయితే నా కోటి వచ్చిన పని చేసి అది పోయినా సరే కానీ కాంగ్రెస్ కి వేసిన ఈసారి ఏం పోదు ఈసారి వస్తుంది కానీ కాంగ్రెస్ కి వేద్దాం మళ్ళీ మీకు కూడా రాత్రి మిగులు అనుకోండి తెలిసిందా మీకు వచ్చి రాత్రి మీటింగ్ వచ్చావా సారికనే వాళ్ళు మన ఇసుల కోసం రిజర్వేషన్ వేస్తున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకు వేస్తే గవర్నమెంట్ వస్తే మనిషి 6 లక్షలు ఇల్లు కట్టిదామని వస్తున్నాం ఎవరికి ఇల్లు లేదు ఎంత ప్యాకెట్ 12 రూపాయలు మళ్ళీ కేసీఆర్ వచ్చింది అనుకో 24 అందుకే ఈసారి ఇంద్రమ్మ రాజ్యం రావాలి చేయి గుర్తుకో ఇన్ని బాగులు వేసింది ఇల్లు కట్టింది అది చేసింది వాళ్ళ చట్టను ముంచారు వాళ్ళ కానీ కానీ అది చేసారు అలాగని చేయరు ఏ కేసీఆర్ వచ్చాను నువ్వు నువ్వు చేసాను మనం మనాలి ఒకరికొని అనుకోవాలి ఇంకెన్ని రోజులే వేసినాం ఇంకా ఊరుకు ఎన్ని రోజులు దూరం ఉన్నాము అందరికి మనం కూడా డబ్బులు పెట్టుకుంటున్నాం.